ప్రముఖ దర్శకుడు సినిమాటోగ్రాఫర్ కెవి ఆనంద్ 54 సంవత్సరాలు. ఆయన కన్ను మూశారు. శుక్రవారం ఆయన చెన్నై ఆసుపత్రిలో తీవ్రమైన గుండె నొప్పితో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ప్రముఖ దర్శకుడు మరణ వార్త తెలియగానే చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి వ్యక్తం చేసింది. ఆనంద్ మృతి పట్ల పలువురు సినీ సెలబ్రిటీలు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ డైరెక్టర్ కెవి ఆనంద్ ఇక లేరన్న వార్తతో నిద్రలేచాను. అద్భుతమైన కెమెరామెన్, ఒక గొప్ప దర్శకుడు, మంచి మనిషిని కోల్పోయాం, ఆయనను ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటామంటూ ఆయన మృతి పట్ల అతని కుటుంబానికి ఇదే నా ప్రగాఢ సానుభూతి అని అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. సుమారు 10 సంవత్సరాల పాటు సినిమాటోగ్రాఫర్గా పనిచేసిన ఆనంద్ మొట్టమొదటిసారిగా 2005లో కందెన్ సినిమాతో దర్శకుడిగా మారాడు. అయాన్ కో, మట్రన్, అనేగన్, కవన్, కప్పన్ సినిమాలకు సైతం దర్శకత్వం వహించారు. ఆయన దర్శకత్వం వహించిన రంగం, శివాజీ సినిమాలు తెలుగులో కూడా విడుదలై మంచి విజయాన్ని అందుకున్నాయి. 1994లో తొలిసారిగా మలయాళం మూవీ తెన్మావిన్ కోంబత్కు సినిమాటోగ్రాఫర్గా పనిచేశాడు. తొలి సినిమాకే ఆనంద్ జాతీయ పురస్కారాన్ని కూడా అందుకున్నారు.